ఈరోజున ఎందుకు నక్సలిజం గాని తిరుగుబాటు ఎందుకు వస్తాయి సామాన్యుని బతకనివ్వకపోతే అది మా బతుకులు మమ్మల్ని బతకనివ్వండిరా ప్రజాస్వామ్యం వాళ్ళకి అండగా ఉండకపోతే మనిషి ఆయుధం పట్టే తీరుతాడు నాకు నిజంగా విసుగొచ్చింది అందుకే నేనంటే ఆయుధం పట్టలేం కదా మనం కోపాలు మనకు వేరేలాగా ఉంటాయి ఆయుధాలు పట్టుకోను కదా ఓటు అనే ఆయుధం ఎక్కడ ఉంటుంది జనసేన పార్టీ ద్వారా ఓటు అనే ఆయుధంతో మార్చడానికి నేను ఒకరోజు బలమైన నిర్ణయం తీసుకున్నాను నేను నేను ఈ పరిస్థితులు జాగ్రత్త ఉంటే మీరేమో ఇలా అలవండి పవర్ సీఎం సీఎం అనలండి ఆ జగన్మోహన్ గారు అందరినీ కూర్చోబెట్టి మొత్తం 2000 రూపాయలు ఇచ్చి కొనేస్తున్నాను నేను అందరు మీరు మటుకు పవర్ స్టార్ సీఎం 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 అని ఆ జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు 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 ఇచ్చి చంద్రబాబు గారేమో అఫీషియల్ గా పథకాల ద్వారా ఆయన అందరికి 10000 అమ్మ 10000 ఆయన హెరిటేజ్ సొమ్ములు ఇవ్వట్ల జేబుల సొమ్ములు ఇవ్వట్ల లోకేష్ గారు రాత్రి ఇవ్వట్ల మనందరూ కష్టార్జితాన్ని చక్కగా పథకాల ప్రకారం ఇచ్చేస్తారు మీరు మటుకు సీఎం సీఎం నరవండి మీరు మారరు మీరు ఎప్పుడు సీఎం నరుస్తారంటే నన్ను అవ్వలేవండి మీరు ఓట్లేయండి దానికోసం ఓట్లేయండి ఓట్లేయండి డబ్బులు పంచే వాళ్ళకి ఎవరైతే వైసీపీ వాళ్ళు ఉంటారో వాళ్ళకు తోలు తీసేయండి ఎవడన్నా సార్ మన మీద కేసులు పెడతాను తోలు తీసేయండి వైసీపీ వాళ్ళు టీడీపీ వాళ్ళకి ఒక నిమిషం అలాగే నేను ఇప్పుడు నేను ఇంత కష్టపడి పార్టీ పెడుతుంటే ఉదాహరణకి నా స్నేహితుడైన అలీ ఉంటారు అంటే రాజమండ్రి పుట్టి వచ్చింది అంటే అలీ గారు చాలా వేదన ఉంటుంది సమాజం మీద పాపానికి సమాజం మీద చాలా వేదన ఆయనకి బ్రదర్ నాకు ఏదైనా చేయాలనుందంటే సంతోషం కలిపిస్తానంటే ఆయన వచ్చి ఆయన కమల్ అనే వాళ్ళ బ్రదర్ వాళ్ళ ఆయన సొంత తమ్ముడు మామగారు అనుకోండి కయ్యూమ్ అని వాళ్ళ బ్రదర్ ఉంటాడు వాళ్ళ బ్రదర్ని ఇలా పరిచయం చేశారు కమల్ అని నేనేం చేశాను ఆయనకి లాస్ట్లో నాకు ఆయనకి ఏదైనా నామినేట్ అభ్యర్థి ఏదైనా ఉండంటే సరే చూస్తాను చేసుకుంటూ వెళ్తున్నారు ఈ లోపల అలీ గారికి మరి ఏం మనసు మారిందో తెలీదు ప్రామిస్ చేశారో ఎమ్మెల్యేగా అనుకున్నాం వైసీపీ వాళ్ళు ఆయన పాపం వాడుకొని తిప్పుకొని మళ్ళీ ఏమైపోయారో తెలీదు నేనేమో అలీ గారి పరిచయం చేసిన వాళ్ళ బామర్దికి నేను నర్సాపురం అంటే నర్సరావుపేటకి ఎంపీ టికెట్ ఇస్తే ఆయన వెళ్ళి వైసీపీకి క్యాన్వాస్ చేస్తారు ఇది నాకు అర్థం కూడా కాదు మీరు పరిచయం చేసిన వ్యక్తికి మీ ఇంట్లో వాళ్ళకి మేము అండగా ఉండి నర్సరావుపేట ఎంపీగా ఆయన నిలబెడితే ఈ నెల వైసీపీకి చేస్తారు నాకు అర్థం కాల మీరు ఎందుకు గ్రామాలు నాకు అర్థం అంటే నా భయాలు ఏంటంటే పవన్ కళ్యాణ్ గెలవడు అందుకే ఎందుకు అనవసరం జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు అంతేనా స్నేహం అంతేనా ఫ్రెండ్షిప్ అంటే నేను ఎందుకు ఎవరిని నమ్మను మీకు అర్థమైందా మిమ్మల్ని ఎందుకు నమ్ముతానంటే ఇప్పుడు చాలా మంది మా బంధువులందరూ మీ ప్రేమ వాళ్ళే రాజకీయ నాయకుడు నేను నాయకుడిని కూడా మీలో ఒకడిని అంతే నేను అంటే ఎందుకు వెళ్ళి భయాలంటే నేను అంటే పవన్ కళ్యాణ్ గెలవడు నమస్కారం పవన్ కళ్యాణ్ గెలవడు అని ఒకటి గెలుపు ఎలా తెలుస్తుంది వాడు గెలిచాడు వాడు గెలుస్తాడని తెలియదు కదా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి 1996లో అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి అనే సినిమా స్టార్ట్ చేసినప్పుడు ఒక రోజున అతను ఒక పార్టీ పెట్టి నీ లక్షల మందిని ప్రభావితం చేసి ఒక ఐన దేశ ప్రధానికి కాబోతున్న దేశ ప్రధానికి అత్యంత సన్నిహితుడైన వ్యక్తి అవుతాడని ఊహించారు కదా ఒక ప్రయాణం అది ఆ వ్యక్తిత్వం అర్థం కావాలి అంతేకాదు వెంటనే రిజల్ట్ తెలియాలి ఇంటిన్స్టెంట్ బ్రూ కాఫీ లాగా వెంటనే పవన్ కళ్యాణ్ చెక్ ఇస్తే డబ్బులు ఇచ్చారు ఏటీఎం లాగా నేనేమన్నా ఏటీఎమ్మా మీకు ఇలా రాగానే వచ్చేయడానికి అరే నిండు మనసున్న మనిషి మీకు ఆలీ కష్టాలప్పుడు అండగా ఉన్నాం ఆలీకి ఏదైనా అవసరం వస్తే అండగా ఉన్నాం అలాంటి వాళ్ళు కూడా మనల్ని వదిలేస్తే నేను ఎందుకు సొంత వాళ్ళని స్నేహితుల్ని అన్ని ఎందుకు వదిలేశానంటే
నేను మిమ్మల్ని నమ్ముతాను, ఇంకెవరు నమ్మను, ఎవరు నమ్మను. నాకు చిన్నప్పటి నుంచి సమాజం కో హితూ కోరుకున్నవాడిని. మీకోసమే పుట్టాను అనుకుంటాను, మీకోసమే బతుకుతాను, మీకోసం చచ్చిపోతాను, నాకు వేరే పని లేదు. ఇది పోనీ ఇలాంటి పరిస్థితుల్లో నెట్టుకొస్తా ఉన్నాను. మిగతాది నేను ఒకటే కాదు ఒకటే చెప్తా ఉన్నాను, నాకు ఒక కులం మీద మమకారం కానీ ఇంకో కులం మీద ద్వేషం ఎదుకుంటుంది. నమస్కారం అండి. ఇవాళ సాయంత్రం పవన్ కళ్యాణ్ గారు రాజమండ్రిలో ఒక చిన్న కామెంట్ చేశారు. సార్, నేను పుట్టింది రాజమండ్రి, పెరిగింది రాజమండ్రి. నేను పుట్టిన గడ్డకి ఏదైనా తీసుకుంటే బాగుంటుందని నా తండ్రి పేరున ఒక ట్రస్ట్ పెట్టుకొని కులమతాల అతీతంగా హిందూ, ముస్లిం, క్రిస్టియన్ వీళ్ళందరికీ నేను సేవ చేస్తున్నాను మా ఫాదర్ పేరున. అంటే మేబీ ఆ టైంలో నా గురించి మాట్లాడాలని ఆలోచన మీకు రాకపోయినా మీ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు ఎవరో ఒకళ్ళు గ్యారంటీగా మీకు గిల్లుంటారు, అలీ గురించి ఒక కామెంట్ చేసేయండి, రాజమండ్రి కదా బాగుంటుందని చెప్పుంటారు. వేరే ఏ జిల్లాలో మీరు నా గురించి కామెంట్ చేసినా నేను ఈ వీడియో పెట్టాను కాదు సార్. సార్, ఎందుకంటే చిరంజీవి గారు వేసిన బాటలో మీరు వచ్చారండి. నా బాట నేనే వేసుకున్నా, ఆ బాటలో నేనే నడిచా, నాకు బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ లేదు. పుట్టింది పెరిగింది రాజమండ్రిలో, చెన్నై వెళ్ళి 15 సంవత్సరాలు అంటే ఫుడ్ కోసం వెళ్ళాను, ఎలా బతకాలి. కానీ నాకు చెన్నై జీవితాన్ని ప్రసాదించింది. ఎంతో కృషి చేస్తే ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నాను నేను. నా గురించి ఎవరన్నా లాభం పొందారు తప్ప నేను ఎవరి దగ్గర చేయి చాపలేదండి, నేను ఎవరిని అడగలేదండి. సార్, మీరు నేను పార్టీలోకి వచ్చాను ఓకే, అంటే పార్టీలో వచ్చిన తర్వాత జనరల్గా మాట్లాడటం ఉంటుంది. నేను చాలా చోట్ల వెళ్ళానండి వైసీపీకి క్యాంపెయిన్ చేయడానికి. ఏ జిల్లాలో కూడా పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ గురించి ఎంత ముక్క కూడా నేను కామెంట్ చేయలేదు, ఎంత ముక్క కూడా. ఎందుకంటే గతంలో చెప్పా, ఇప్పుడు చెప్పా, మీ స్థానం ఇదండి అని చెప్పాను నేను. అండ్ మీరు నా గురించి అంత పెద్ద కామెంట్ చేశారు. సార్, నేను స్ట్రైట్గా మీకు ఒక క్వశ్చన్ అడుగుతున్నాను సార్, పవన్ కళ్యాణ్ గారు. అదేంటంటే సార్, మీరు పార్టీ పెట్టేటప్పుడు మీ ఆఫీస్కి వచ్చి మంచి మనసుతోటి మీరు ఎదగాలని, ఇండస్ట్రీలో ఎదిగారు, రాజకీయాల్లో ఎదగాలని ఒక ఖురాన్ ఇచ్చాను సార్, మీకు డేట్స్ తీసుకొచ్చి ఇచ్చాను సార్, మీకు మీరు బాగుండాలని. మీరు ఇప్పుడు బాగుండాలని కోరుకుంటే కోరుకునే వ్యక్తుల్లో అంటే ఎంతమంది కోరుకుంటారో నాకు తెలియదు, కానీ మొదటి లైన్లో మొదటి మనిషి నేను. సార్, మీరు ఒక పాయింట్ చెప్పారు, నేను ఆలీ కష్టాల్లో ఉన్నప్పుడు సాయపడ్డానన్నాను. ఏ విధంగా సాయపడ్డారండి మీరు నాకు, అంటే ధనం ఏమైనా ఇచ్చారా, నాకు డబ్బు ఏమైనా ఇచ్చారా, సాయపడ్డారా? పోనీ నాకు ఏమైనా సింబల్ చెప్పారండి, నాకు సింబల్ లేక ఇంట్లో ఉంటే తీసుకెళ్ళి నాకేమైనా అవకాశాలు ఇప్పించారండి. సార్, మీరు ఇండస్ట్రీకి రాకముందు నేను అప్పటికే ఒక మంచి పొజిషన్లో ఉన్నాను సార్. నేను ఎవరి దగ్గరికి వెళ్ళి అయ్యా నేను కష్టాల్లో ఉన్నాను, నాకు ఒక రూపాయి సాయం చేయండి అని నేను ఏనాడు ఎవరి దగ్గర అడగలేదండి. అడగాల్సిన అవసరం నాకు లేదు, అల్లా దేవల్ల నేను చాలా బాగున్నాను. ఇంకా అడిగే అవకాశం వస్తే అప్పటికి ఆలీ ఉండడు, వెళ్ళను కూడా, ఆకలితో చచ్చిపోతాను తప్ప ఇల్లి అమ్మ దేహి అని అడుక్కునే స్థితికి నేను లేను సార్. మీకు తెలుసు నేను కుటుంబాన్ని ఎలా చూసుకుంటాను, నేను ఎవరిని కూడా మనసు బాధ పెట్టేలాగా ఇంత ముక్క కూడా నేను చెప్పను. కానీ ఈ రోజున రాజమండ్రిలో మీరు ఆ మాట అంటాం బాధేసింది సార్, చింతిస్తున్నాను సార్. ఇప్పుడు వైసీపీలోకి వెళ్ళటం తప్పేంటండి,
అదే నేరం అండి. అదే రాజ్యాంగం రాసుందా వెళ్ళకూడదు అని? అంటే నాకంటూ ఒక స్వేచ్ఛ లేదా? నేను ఏ పార్టీలోకి వెళ్ళకూడదా? క్యాంపెయిన్ చేయకూడదండి? నీ గురించి ఏదైనా నేను గట్టిగా మాట్లాడానా ఏదైనా స్టేజ్ మీద? నీకు కంప్లైంట్ వస్తే మీరు నా గురించి కామెంట్ చేయాలి. అంతే తప్ప రాజమండ్రిలో కామెంట్ చేయటం నేను చాలా ఫీల్ అవుతున్నాను. నా చుట్టానికి మీరు టికెట్ ఇచ్చారంటున్నారు. నేను మిమ్మల్ని వచ్చి అడిగాను. పోనీ ఇచ్చే ముందు మీరు నాకు నేను అడిగారా? అడగలేదు. అది ఎలా చెప్తారు సార్? అంటే చుట్టంకే నేను టికెట్ ఇచ్చినప్పుడు ఆలి అడిగితే నేను ఇవ్వనా అని? మీరు ఏ రోజైనా నా నెంబర్ మీ దగ్గర ఉంది, ఒకటే నెంబరు 12 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల నుంచి ఒకటే నెంబర్ మెయింటైన్ చేస్తున్నాను. అంటే మీ ఫ్రెండ్స్ దగ్గర కానీ లేకపోతే మీ ఉన్న చుట్టుపక్కల దగ్గర నా నెంబర్ ఉండదా సార్? ఏంటని ఇలాంటి డెసిషన్ తీసుకున్నావు? నేను పార్టీ పెట్టా, నా పార్టీలోకి రా అని ఏ రోజైనా మీరు అడిగారండి నన్ను? అడిగినప్పుడు ఎందుకు సార్ ఇంత పెద్ద కామెంట్ చేయడం? ఈ విషయాల్లో నేను చాలా బాధపడుతున్నాను సార్. ఐమ్ సారీ. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇటీవల మధ్యకాలంలో ఒక ఫంక్షన్ జరిగింది రాజమండ్రిలో, నా ఫ్రెండ్స్ చేశారు ఆ ఫంక్షన్. అక్కడ పవర్ స్టార్ అంటే నేను వాళ్ళకి ఏం సమాధానం చెప్పాను అనేది ఈ వీడియో ఒకసారి చూడండి సార్. అక్కడికే వస్తాను. నాకు ఫస్ట్ కలిసిన వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి గారు.